గ్రామాలుంటే ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు, గ్రేవ్ యార్డు, నర్సరీ, తాగునీరు, 24 గంటల కరెంటు, క్రీడా మైదానము, నర్సరీ, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా అద్భుతం చేసి పదహారు 28 రాష్ట్రాలలో 16-17 రాష్ట్రాలలో మన తెలంగాణను చూస్తేందుకు వచ్చారు. ఎట్లా డెవలప్ అవుతుంది, ఎట్లా అభివృద్ధి అవుతుంది, ఎట్లా సాధ్యమవుతుంది మన కేసీఆర్ గారి కంటే అంత గొప్ప డెవలప్ చేసింది. నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళకు, సీఎం గారికి కానీ మంత్రులకు కానీ, మన కేసీఆర్ గారు 3 ఏళ్ల ముందు 3 లక్షల కోట్ల మెట్రిక్ టన్ల ధాన్యం పండించిండే, దేశానికి అన్నం పెట్టేటట్టు రైతులను తయారు చేసిండే. మీరుకు దమ్ముంటే అంతకంటే ఎక్కువ పండించు తెలంగాణలో, మీకు పాలాభిషేకం చేస్తాం. ఆ పంట కంటే బీడ్ చేయండి తెలంగాణలో. అదే రైతులు, అదే పొలాలు, అదే పంట పొలాలు, అదే రైతులు కదా. కాళేశ్వరం కూడా కట్టి రెడీ పెట్టిడు కదా. మీరు ఆయన పండించిన పంటను బీడ్ చేయండి. రైతు బంధు ఇస్తా అంటారు, సరిగియ్యరు, రుణమాఫీ చేస్తా అంటారు, సగం సగం చేస్తారు, దేవుళ్ళ మీద ఒట్టు తింటారు, అంత అయిపోయిందంటారు, మళ్ళీ ఇంకా ఇస్తామంటారు, 4వ విడుతుందంటారు. ఎందుకు అబద్ధాలు ఆడతారు? ఉన్నది కుల్ల చెప్పు, మిమ్మల్ని ఎవడు అడుగుతుడు? కుల్ల చెప్పేది వాళ్ళకు, వాళ్ళకు కోఆర్డినేషన్ లేదయా? ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క గ్రూప్ ఉన్నారు, సీఎం గ్రూప్ అలాగా, బట్టి గ్రూప్ అలాగా, ఉత్తమ్ గ్రూప్ అలాగా, అట్లా రకరకాల గ్రూపులు ఉండే. వాళ్ళు గ్రూపులు ఉంటే నడవదు. కాంగ్రెస్ మొదటి సంది కూడా ఉంది, అలా గ్రూప్ కాంగ్రెస్ అంటేనే గ్రూప్ ఇక్కడ మనది ఒకటే కాంగ్రెస్, కేసీఆర్ అంటే పిఆర్ఎస్, ఒకటే గ్రూపు, ఒకటే పరిపాలన, ఒకటే అడ్మినిస్ట్రేషన్, డిఫరెంట్ ఉండదు ఎక్కడ. అలా ఆయన మంచి రాష్ట్రం అద్భుతంగా చేసి మంచి సెక్రటరీ కట్టిండు, దేవాలయాలన్నీ డెవలప్ చేసిండు, కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కట్టిండు, తెలంగాణ అంతా ఫ్లైఓవర్లు అయిపోయినాయి, అన్ని అభివృద్ధి. మంచి పరిపాలన చేయండి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ఇప్పుడు 4000 వేస్తున్నారు, 2000 వేస్తున్నారు, మా కేసీఆర్ గారు ఉంటే 3000 వేసి ఇప్పటిదాకా అన్ని అన్ని చెప్తున్నారు కానీ చేస్తలేరు. చెప్పిన మాట నిలబెట్టుకోండి, గంతే. మీరు మీరు ప్రజలు మీకు 5 ఏళ్ల కోసం పరిపాలన కోసం మీకు ఇస్తారు ఓటేసి మిమ్మల్ని గెలిపించారు. ప్రజలకు మీరు ఏం మాట ఇచ్చారో అవి నిలబెట్టుకోవద్దు. అవి నిలబెట్టుకోకుండా మా కేసీఆర్ కేటీఆర్ చేసిన పనులను బీట్ చేయండి, అంతకంటే ఎక్కువ చేయండి, చేసి అప్పుడు తిట్టు. మీరు పని చేసిన వాళ్ళను బీట్ చేయరు, గొప్ప పని చేయరు. ఒకటే పొద్దున దాకా గెలిచించేది ఒకటే పని పెట్టుకోరు, కేసీఆర్ను కేటీఆర్ను తిట్టుకోం. కానీ ప్రజలలో తప్పకుండా ప్రజలు గుర్తుపట్టినరు, వాళ్ళేం పని చేశారు, మీరేం పని చేశారు, వాళ్ళేం అభివృద్ధి చేశారు, మీరెంత అభివృద్ధి చేస్తారు. ప్రజలు ప్రతిదీ గుర్తుపడుతున్నారు, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రజలకు 9 నెలలనే తెలిసిపోయింది మొత్తం, పాలు పాలు అయిపోయింది, నీళ్లు నీళ్లు అయిపోయింది మొత్తం. వాళ్ళ రంగులన్నీ బయటపడ్డాయి కాంగ్రెస్. హైడ్రా ప్రజలంతా హైరాన్ చేస్తేందుకు, డైవర్షన్ కోసం తీసుకొచ్చారు హైడ్రా. నువ్వు హైడ్రా తెచ్చేది అవసరం ఏముంది? బఫర్ జోన్ ఉందంటున్నావు, ఎఫ్టీఎల్ ఉందంటున్నావు, కలెక్టర్ల ఆఫీసులు ఉన్నాయి, ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్నాయి, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు, ఎఫ్టీఎల్ అధికారులు ఉన్నారు. నువ్వు మార్కింగ్ చేయి, గూగుల్లో చూసి వీడిదాకా ఎఫ్టీఎల్ వస్తుంది, వీడిదాకా బఫర్ వస్తుంది అని మొదలే మార్కింగ్ చేసి చెప్తే తర్వాత హైడ్రాన్ తీసుకురా. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయి, నీది హైడ్రా నీది బఫర్లు వస్తుంది, నీది ఎఫ్టీఎల్ వస్తుంది. తప్పేమో తొందర ఏముంది? దెబ్బ 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 మిషన్లు తెచ్చి కుల కొట్టాలి పేదోళ్ళని, అంత రైతులు రోడ్ల మీద పడేసి అవసరం ఏముంది? అంత అంత అర్జెంట్ ఉందా చెప్పు. ఇవన్నీ వెళ్ళిపోతుంది ఎక్కడో ఓ యుద్ధం చేసినట్టే, కార్గిల్ యుద్ధం చేసినట్టు చేస్తూనే హైడ్రా తెచ్చుకొచ్చి ఊరి పేద ప్రజల మీద దడదడదడ వాడు తెల్ల సస్తర పత్తర పేదలంతా ఇవ్వరు. హైదరాబాద్లో పేద ప్రజలు ఎవరు నిద్రపోతలేరా ఈ హైడ్రాదికి వెళ్ళి? అంత ఘోరం అవుతుంది. మీరు దయచేసి సీఎం గారికి నా రిక్వెస్ట్, మార్కింగ్ చేయండి. ఇతర అధికారులు ఉన్నారు, యంత్రాంగం ఉన్నది, బఫర్ జోన్ ఎంత, ఎఫ్టీఎల్ ఎంత, మార్కింగ్ చేసినాక నిదానంగా వాళ్ళకు టైం ఇవ్వండి. వాళ్ళకు కూడా తెలిసిపోతుంది, అయ్యో మేము మర్చిపోయి పేదోళ్ళకి 60 గజాలలో ఉన్న వాళ్ళకు నిన్న డబల్ బెడ్రూమ్లు ఇచ్చినట్టుగా ఇచ్చేసేయి. వాళ్ళకి కలాడ్ చేసినాక వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు, తర్వాత కూలగొట్టు. ఏం తొందర, ఏం కొంపలు మునిగిపోతున్నాయని మీరు ఇచ్చిన మాటలు ఇంకా బోలాడు బాగున్నారు. అవన్నీ తీర్చురి, ప్రజలకు అవన్నీ తీర్చురి. లేకపోతే ప్రజలు ఊకోరు, మిమ్మల్ని అనుకుంటారు అంటే ప్రజలు ఏం తెలుస్తలేదు, ఏమైతలేదు, మేము బాగా చేస్తున్నాం బ్రహ్మాండం అని. ప్రజలు అన్ని అబ్జర్వ్ చేస్తారు, అన్ని చూస్తారు, మీ కథలన్నీ చూస్తారు, మీ ఇతలన్నీ చూస్తారు, మీ ఐడియాలన్నీ చూస్తారు, మీ డ్రామాలన్నీ చూస్తారు. నోటీస్ ఇచ్చారు, హైదరాబాద్ నోటీస్ ఇస్తే ఇయ్యనా తప్పేముంది, అందరికి ఇచ్చినట్టు నాకు ఇస్తారు.
నాకు ఇస్తారు కదా, నాది ఎఫ్టీఎల్ ఉంటే బాబర్లు ఉంటే తప్పకుండా నేనే తీసేసుకుంటా, నేనే లెటర్ ఇచ్చిందా, తప్పేముంది, అరే మర్చిపోయి కట్టామా తెలియక కట్టామా కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టామా మాకు తెలియదు కదా, నేను కాలేజీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కట్టా.